వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ధర్మం అంటే ఏంటి చూద్దామండి. ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండటం వివాహ ధర్మం. తన భర్త అంధహీనుడైనా సరే స్థితిపరుడు కాకుండా నమ్మి ఉండటం భార్య ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్రధర్మం. సోమరితనం లేకుండా ఉండటం పురుష ధర్మం. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్యధర్మం. న్యాయ మార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం. భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం. సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడడం సైనిక ధర్మం. బిడ్డలైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం. తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకులని చేయడం తండ్రి ధర్మం. తన ఇంటికి తన్ను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డల ధర్మం. తన వృత్తిని ఎటువంటిదైనా సరే గౌరవించడం ప్రతివాని ధర్మం. తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకుని తినడం సంసార ధర్మం. అసహాయాలను కాపాడటం మానవతా ధర్మం. చెప్పిన మాటను నిలుపుకోవడం సత్యధర్మం. చూసారు కదా ఫ్రెండ్స్, ధర్మం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.